వెల్కమ్ టు రెడ్ పెప్పర్ న్యూస్ టీవీ. కరోనా వ్యాక్సిన్ కు 500, ప్రైవేట్ ఆసుపత్రులకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన అధికారులు. కరోనా మహమ్మారి అడ్డుకునేందుకు వేస్తున్న వ్యాక్సిన్ ని కూడా కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సామాజిక బాధ్యతను గాలికొదిలేసి కాసుల వేటకు దిగుతున్నారు. 250కి విక్రయించాల్సిన వ్యాక్సిన్ కు రెట్టింపు ధర వసూలు చేస్తూ ప్రజలను దోచుకుంటున్నాయి. దీనిపై అనేక ఫిర్యాదులు రావడంతో ప్రజారోగ్య డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు ఆయా ఆసుపత్రుల యాజమాన్యాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 ప్రైవేట్ ఆసుపత్రులను కరోనా వ్యాక్సినేషన్ అనుమతిని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మరికొన్ని ఆసుపత్రులపై ఫిర్యాదులు రావడంతో జిల్లా వైద్యాధికారులతో విచారణకు ఆదేశించారు. 60 ఏళ్లు పైబడిన వారందరికీ 45 నుంచి 59 ఏళ్ల వయసులో ఉన్న దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులందరికీ కరోనా వ్యాక్సిన్ కార్యక్రమం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వీరందరికీ ప్రభుత్వం ఆసుపత్రిలో ఉచితంగా వ్యాక్సిన్ వేస్తుండగా ప్రైవేట్ హాస్పిటల్లో మాత్రం టీకాకు 150 సర్వీస్ ఛార్జ్ కింద 100 వసూలు చేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే సర్వీస్ ఛార్జ్ వసూలు చేయకుండా ప్రజలకు భారాన్ని తగ్గించాలని తెలంగాణ ప్రభుత్వం కోరగా కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ అంగీకరించాయి. కొన్ని ఆసుపత్రులు ఆ విన్నపాన్ని పట్టించుకోకపోగా 250కి బదులు ఏకంగా 500 వసూలు చేస్తున్నాయి. దీనిపై చాలా మంది వైద్య శాఖకు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బంజారాహిల్స్ లోని ఓ ప్రముఖ హాస్పిటల్ ఇదే తరహాలో దోచుకుంటున్నట్లు తెలియడంతో అధికారులు వారిని ప్రశ్నించగా వింత సమాధానమిచ్చారు. తాము వ్యాక్సిన్ వేసే ముందు బీపీ చెక్ చేస్తున్నామని, వచ్చిన వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న వ్యాక్సిన్ ఇస్తున్నామని, అందుకోసమే అదనంగా 250 వసూలు చేస్తున్నామని తెలిపారు. అయితే వ్యాక్సిన్ వేసే ముందు లబ్ధిదారుడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడం సర్వసాధారణం, దానికి అంత వసూలు చేయాలా అని వైద్య వర్గాలు యాజమాన్యాన్ని ప్రశ్నించాయి. సర్వీస్ ఛార్జ్ 100 వసూలు అనేది ఇటువంటి సేవలకేనని, అలాంటిది రెట్టింపు వసూలు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని వైద్యాధికారులు నిలదీయగా సమాధానం రాలేదు. దీంతో ఆ ఆసుపత్రికి ఇచ్చిన వ్యాక్సినేషన్ అనుమతిని రద్దు చేశారు. ఇదే కోవలో మరో 2 ప్రైవేట్ హాస్పిటల్స్ కు వ్యాక్సిన్ అనుమతిని రద్దు చేశారు.